హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలా తొందరగా మనకి ఫిబ్రవరిలోనే హాట్ హాట్గా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్ లేకుండా రూమ్లో అయితే ఉండలేకపోతున్నాము. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, చాలామందికి డౌట్స్ వచ్చింటుంది. నేను కూడా కొంచెం చేంజ్ చేశాను అన్నమాట. స్కిన్కి అప్లై చేసే క్రీమ్ అయితే మనం ఓల్డ్ వీడియోలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే నేనైతే గుడ్ వైబ్స్ వాళ్ళవి పర్పుల్ నుంచి అయితే నైట్ క్రీము డే క్రీమ్ పెట్టుకున్నాను కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలానే మంచిగా చూసి ఆదరించారు వీడియోని అయితే. అన్ని వీడియోస్ కూడా అలానే చూడండి ఫ్రెండ్స్, 22K దాకా చూశారు. అలా ఏవైనా ఒక ప్రోడక్ట్స్ తెచ్చుకున్న వాటికైతే ఒక 2-3 వీడియోస్కి అయితే అలా మంచి వ్యూస్ అయితే వచ్చాయండి. అలా అని నేను ఏవి పడితే అవి అయితే తెప్పించుకొని చూపించలేనండి, ఎందుకంటే నేను చాలా వరకు కొత్త కొత్తవి అయితే వాడడానికైతే ఇష్టపడను. కాబట్టి నాకు ఏది సూట్ అవుతుందో అదే తెప్పించుకుంటాను. వీడియోస్ కోసం అయితే కొత్తగా ఏవి తెప్పించుకోను, వేస్ట్ ఎందుకు చేయాలా. నేను తెప్పించుకున్న డే క్రీమ్ నైట్ క్రీమ్ అయితే చాలా మంచిగా పనిచేసింది. మీరు గమనించినట్లయితే గుడ్ వైబ్స్ నుంచి తెప్పించుకున్న, పర్పుల్ నుంచి తెప్పించుకున్న క్రీమ్స్, డే క్రీమ్స్, నైట్ క్రీమ్ నేను ఒకేసారి తెప్పించుకున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా నా స్కిన్ అయితే చాలా చేంజ్. ఈ లెఫ్ట్ సైడ్ నాకైతే ఒక 5 దాకా పింపుల్స్, మచ్చలు అయితే ఉండినాయండి. అప్పుడు మీరు గమనించండి, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి, చెక్ చేయండి. ఇప్పటికైతే చాలా క్లియర్ అయింది. మెయిన్గా నేను ఈ మచ్చలు వెళ్ళడానికే నేను చాలా రివ్యూస్ చాలామంది పెట్టింటారు కదా, ఆ రివ్యూస్ చూసే నేనైతే బుక్ చేసి తెప్పించుకున్నాను. నాకు మంచిగా పనిచేసిందండి. సౌండ్ వస్తుంది, వర్క్ చేస్తున్నారు కదా పక్కన, సౌండ్ వస్తుందండి. మంచిగా పనిచేసింది. అలానే కొంచెం లిప్ చుట్టూ నాకైతే ట్యాన్ ఉంటుంది, ట్యాన్ రిమూవల్ క్రీమే, ఎస్పెషల్లీ అదైతే నైట్ క్రీము డే క్రీము. ఇప్పుడు నేను సెకండ్ టైం అయితే ఇంకొక నైట్ క్రీము డే క్రీమ్ కూడా తెప్పించుకున్నాను, కొంచెం చేంజ్ అన్నమాట. అది డీ ట్యాన్ కదా, ఇది డీ ట్యాన్ కాదండి, నైట్ క్రీమ్ మాత్రమే డీ ట్యాన్ తెప్పించుకున్నాను. మనకి నైట్ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది మన స్కిన్. నిజంగా వాడి చూడండి, చాలా బాగుంటుంది. 141 దాకా మనకైతే లైక్స్ వచ్చాయి, ఒక 45 దాకా కామెంట్ చేశారండి. చాలా వరకు నా వీడియోస్లో ఆల్మోస్ట్ ఇలా ఒక 2-3 వీడియోస్కి మాత్రం ఇలా కామెంట్స్ ఎక్కువ రావడం జరిగింది. హ్యాపీ అనిపిస్తుంది అలాంటప్పుడు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తెప్పించుకున్నాను కదా, దీని గురించి చెప్పాలనుకున్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలా వరకు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి గ్రీజీ అంటే ఐటమ్స్, మాయిశ్చరైజింగ్ ఉండే క్రీమ్స్ అయితే చాలా వరకు వాడకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే కొంచెం మనకి ఎట్లయినా స్కిన్, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చెమటలు వచ్చినప్పుడు జిడ్డుగానే కనిపిస్తుంటుంది ఫేస్ అయితే. అలాంటి వాళ్ళు మాయిశ్చరైజింగ్ ఉన్న క్రీమ్స్ అయితే వాడకూడదు నాకు తెలిసినంత వరకు. నైట్ క్రీమ్ అయితే ఓకేనండి, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఈవినింగ్ కాస్తనో మనకి చల్లగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ వాడుకోవచ్చు డీ ట్యాన్ నైట్ క్రీమ్ అయితే. అలా అని నేను డే క్రీమ్ తెప్పించుకున్నాను, కానీ వాడకూడదు అని అనుకున్నా. ఓన్లీ నైట్ క్రీమ్ అయితే ఇంకా సీల్ కూడా తీయలేదండి. ఇది నాకు 1+1 ఆఫర్ ఉన్నప్పుడు తెప్పించుకున్నాను అన్నమాట. ఇంకా కొంచెం ఉంది, నాకు ఈ పాతది ఇంకా కొంచెం ఉంది అన్నమాట క్రీము. ఇది అయిపోయిన తర్వాత నేను డే క్రీమ్ అయితే ఆపేయాలనుకున్నాను, ఓన్లీ నైట్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటానండి. ఎందుకంటే రీజన్ అయితే ఇది, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజింగ్ ఉన్న క్రీమ్ని అయితే వాడకూడదు. మనం ఇంకా రెగ్యులర్గా ఏది వాడతామో, కొంతమంది చాలామంది కామెంట్లు అడిగారండి మనం వాడుతూ ఆపేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని. ఏమీ అవ్వదు, ఫేర్ అండ్ లవ్లీ లాగానే ఇది క్రీమ్, అంతే మనం చేంజ్ చేస్తున్నాం. మంచి కొంచెం గుడ్ వైబ్స్ వాళ్ళది ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్ ఉండేవి అయితే ఉండవండి. చాలా వరకు రివ్యూస్ చూసి కొనండి మీరు కూడా. ప్రతి వీడియోకి మనకి ప్రతి ఐటెంకి రివ్యూ అయితే ఉండింటుంది, అక్కడ మీరు వెళ్ళి మనం చూసి మనకు నచ్చింది అనిపిస్తేనే కొనండి ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా వర్క్ అయ్యిందండి, మీరే గమనించండి. నేను ఏం లేదు, ఇప్పుడు క్రీమ్ అప్లై చేశాను, సమ్మర్ స్టార్ట్ అయింది ఆపేసాను అన్నా కదా, డే క్రీము ఫేర్ అండ్ లవ్లీ వేసుకున్నాను, పౌడర్ వేసుకున్నాను అంతే. కొంచెం ఇక్కడ ఏరియాలో మాత్రం కొంచెం ట్యాన్ ఉంది. ఒక 10 డేస్గా మళ్ళీ స్కిన్ కేర్ కొంచెం చేంజ్ అయింది, నైట్ ఫేస్ వాష్ చేసి క్రీమ్ అప్లై చేయడం కొంచెం తగ్గిపోయిందన్నమాట.
ఏదైనా అంతేనండి, మనం కొంచెం కేర్ తీసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో అడిగారు పిగ్మెంటేషన్కి వాడచ్చా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాడచ్చా, 15 ఇయర్స్ వాళ్ళు వాడచ్చా అని అడుగుతున్నారు. దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడితే ఈ క్రీమ్స్ అయితే ఏ హాని హామ్ చేయవు, హ్యాపీగా వాడుకోవచ్చు, అందులో ఏ డౌట్ అవసరం లేదు. కామెంట్ సెక్షన్లో రిప్లై కూడా ఇచ్చాను, ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడచ్చా కానీ రిప్లై ఇవ్వండి ప్లీజ్ అని అడిగారు. భవానీ అనుకుంటా, భవానీ నేమ్ కూడా గుర్తుందండి నాకు. ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడితే ఈ క్రీమ్ ఏ హామ్ అయితే ఉండదు, ప్రాబ్లం కూడా ఉండదండి, హ్యాపీగా వాడచ్చు. ఇంకొకటి 15 ఇయర్స్ వాళ్ళు అంటే 15 ఇయర్స్ వాళ్ళు కూడా వాడచ్చండి, ఫేర్ అండ్ లవ్లీ వాడతారు కదా, ఇంకా అలానే ఇది కూడా ఏం స్పెషల్ అయితే ఉండదు, మంచిగా పనిచేస్తుంది. మీది ఏ టైపు స్కిన్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. స్కిన్ టైప్ను బట్టి మనం ఇందులో మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. గుడ్ వైబ్స్లోనే మనకి రకరకాల అయితే ఉంటాయి ఫ్లేవర్స్, మన స్కిన్కి ఏది మ్యాచ్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. నాది కొంచెం ఆయిల్, కొంచెమేమి ఆయిల్ స్కిన్నేనండి, నాదైతే ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. మాయిశ్చరైజింగ్ ది ఇందులో ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నది నేను డే క్రీమ్లో నర్వసింగ్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను. నేను డీ ట్యాన్ అయితే తెచ్చుకోలేదండి, సెలెక్ట్ చేసుకోలేదు. మనకు అక్కడ ఆప్షన్ ఇచ్చింటాడు 1+1 ఆఫర్ అన్నాను కదా, మనం ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఉప్టన్దే అన్ని క్రీమ్స్ అయితే మనకి స్క్రోల్లో వస్తూ ఉంటాయన్నమాట. నేను అలా సెలెక్ట్ చేసుకున్నాను డే క్రీమ్. ఇదైతే కెమెరాలో అగుపించట్లేదండి, నేను కెమెరా బ్యాక్ పెట్టి చూపిస్తున్నాను, పైన అయితే చూడండి. నర్వసింగ్ క్రీమ్ అయితే ఇది, నేను సమ్మర్ అయిపోయేంత వరకు అయితే డే క్రీమ్ వాడనండి, ఓన్లీ నైట్ క్రీమ్ మాత్రమే వాడతాను. సాఫ్రాన్ ఫ్లేవరు మీకు సెట్ అవుతేనే వాడండి ఫ్రెండ్స్, నేను చెప్పానని కాదు, కొంచెం టెస్ట్ చేసుకొని మరీ వాడండి. నాకైతే మంచిగా సూట్ అయింది, నాకే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా ఇక్కడ కొంచెం మచ్చ పెద్ద సైజ్, నాకు కొంచెం చాలా సెన్సిటివ్ అండి, ఆ వీడియోలో కూడా చెప్పాను, సెన్సిటివ్ అన్నమాట. ఏదైనా కొంచెం హీట్ గుల్లలు మొటిమలు లాంటివి వచ్చినా అలానే మచ్చలు అయితే పడిపోతాయి. ఇలా ఏదైనా కేర్ తీసుకున్నానంటే అలా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా వరకు క్లీన్ అయిపోయింది, మా ఆయన కూడా అదే అంటుంటాడండి. ఇంకొక విషయం చెప్పాలి, నాకు కొంచెం క్లీన్ అయినందుకు ఆయన కూడా ఆశ పుట్టింది. ఎవరికైనా అంతే కదా, స్కిన్ నీట్గా ఉండాలి, నీట్గా కనిపించాలి అని అందరికీ ఆశ ఉంటుంది. మా ఆయన కూడా వాడుతున్నాడండి ఈ డే క్రీమ్, నైట్ క్రీమ్ గుర్తు చేసుకొని మరీ వాడుతుంటాడు. నైట్ ఫేస్ వాష్ చేసి అప్లై చేసుకొని పడుకుంటుంటాడు. కాబట్టి మీరు కూడా వాడండి, ఏ డౌట్స్ అయితే అవసరం లేదు. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మాయిశ్చరైజింగ్ లేకుండా అందులో వెళ్ళి మీకు అర్థమవుతుంది మనం ఏది వాడాలి అన్నది. కొంచెం వరకు నాలెడ్జ్ ఉంటే మనకు అర్థమైపోతుందండి. డ్రై ఉన్న వాళ్ళు మామూలుగా ఇలా నర్వసింగ్ క్రీమ్స్ అయితే వాడాలి. మన ఇదండి వీడియో, నాకు ఈ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ అన్నీ మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.